హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. బ్యాక్లాగ్ పోస్ట్ అని వేకెంట్ ఉండే పోస్ట్లు అన్నీ కూడా ఒకసారి ఫిల్అప్ చేస్తారు, మీకు అందరికీ తెలుసు అది. ఆ విధంగా 2014లో బ్యాక్లాగ్ పోస్ట్ అని కాన్ఫర్ చేశారు. చాలామందికి ఉద్యోగాలు ఇచ్చినారు, ఒక 21 మంది కానీ లిస్టులో లాస్ట్లో ఆగిపోయింది. 2014లో ఆగిపోయిందని ఆ తర్వాత కాలు సుభాష్ దగ్గర కూడా రకరకాలుగా ట్రై చేశారు. 14, 15, 16, 17, 18, 19 అంతా కూడా జరిగిపోతే కూడా వాళ్ళని డ్యూటీలోకి తీసుకోలే. ఇంకా ఆ తర్వాత మనం ఎన్నిసార్లు అడిగినా కూడా లేదండి, అది ఎప్పుడు 14 గంటలు ఎన్ని ఏళ్ళు అయిపోయింది ఇప్పటికి, ఇంకా ఎక్కడ తీసుకోవడానికి అవుతుంది ఎట్లా అని ఎవరు ఇదికాలే. సరే అని ఇంకా మినిస్టర్ గారి దగ్గర ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు, రాజు గారి పాత మిత్రుడు మాకు బళ్ళార్లో, ఆయన పిల్లవాళ్ళ తరఫున దాంట్లో కొంతమంది మనకు బాగా కావాల్సి సార్, మిగతా వాళ్ళు కొంతమంది తెలియదు కూడా, అందరూ తెలీదు. కొంతమందికి సాయం చేయాలని ప్రయత్నం చేస్తే ఇది ఇంతమందికి సాయం అయింది. ఏమి మనకు కావాల్సిన వాళ్ళు ఒకరింతలు ఉన్నారు, వాళ్ళు మన దగ్గరకు వచ్చారు. రాజు కూడా మా దగ్గర పిలుచుకొచ్చినాడు, చెప్పినా అది ఎందుకు కాదు, ఒక లిస్టులో 180 అది 110 మందిలో ఆ 21 మందికి మాత్రం ఉద్యోగాలు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చారంటే ఈ 5-6 ఏళ్ళు జరిగిపోయిందంటే ఎట్లా ఊరుకుంటాము, వాళ్ళు మనసులే కదా ఇవ్వాలి కదా అని చెప్పి నాకు కూడా కొంచెం పట్టుదల వచ్చింది. ఇప్పుడు కూడా 1-2 సార్లు నాకు రావడము, అమరావతికి కూడా నన్ను కూడా రమ్మంటే నేను కూడా అమరావతిలో వాళ్ళు మేము అంతా కలిసి పోయినాం. అక్కడ కృష్ణబాబు అని చెప్పి సెక్రటరీ ఫర్ ఇది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ రవాణా శాఖ సెక్రటరీ గారు, ఆయన కడప కలెక్టర్గా ఉన్నప్పుడు నేను బ్రహ్మణి అక్కడ ఎంపీగా ఉన్నప్పుడు అక్కడ క్లోజ్ ఫ్రెండ్గా ఉన్నాను. ఆ తర్వాత హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి ఆయన కమిషనర్గా కూడా ఉన్నారు, ఒకే బిల్డింగ్లో ఉన్నాం. ఆయనతో ఉన్నటువంటి మాకు చనువు వల్ల నేను పోయినా నాకు ఏం చేస్తారో తెలియదు సార్. అంత దళిత పిల్లలు 21 మంది దళిత పిల్లలు సార్, ఆకలితో ఉన్నోళ్ళు, ఆకలి విలువ తెలిసినోళ్ళు, కష్టపడి పనిచేస్తారు, మీరు అవకాశం కల్పించండి అని చెప్పి ఆయన దగ్గర పోయి అడిగితే మినిస్టర్ గారి దగ్గర కూడా చెప్పి రిప్రజెంటేషన్ ఫార్వర్డ్ చేసుకొని పోతే ఆయన చెప్పారు నీకు వచ్చినావంటే నేను తప్పకుండా చేస్తాను అని చెప్పేసి ఆ ప్రకారంగా ఇంతకాలం పెండింగ్ ఉండేదాన్ని వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చారు. తమాష ఏమంటే ఆర్డర్స్ తీసుకున్న మళ్ళీ నా పోతే ఆ ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అయిపోయింది.